లాక్డౌన్ తో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి నేటి నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ లో పాక్షిక సడలింపులకు కేంద్రం అనుమతించింది. వాయు, సముద్ర, రోడ్డు మార్గాల ద్వారా సరుకు రవాణా చేసే విమాన, నౌక, రైళ్లకు అనుమతిస్తారు. అత్యవసర వస్తువులకు సంబంధించిన రీటైల్, హోల్సేల్ షాపులు తెరుచుకుంటాయి. వ్యాపార రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తెరుచుకోబోతున్నాయి. ఉత్పత్తుల సేకరణ, అమ్మకాలు, కొనుగోళ్లు, మండీల నిర్వహణకు అనుమతిచ్చారు. పాడి, పౌల్ట్రీ పరిశ్రమలకు సంబంధించిన పనులు, వ్యాపారాలు చేసుకోవచ్చని, టీ, కాఫీ, రబ్బర్ సాగు కొనసాగించవచ్చని కేంద్రం సూచించింది. ఆక్వా ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ఆటంకాలు ఉండవు. ప్రజా రవాణాకు సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలపై నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. అయితే ఈ మినహాయింపులు అమలు చేయడంలో రాష్ట్రాలదే అంతిమ నిర్ణయం అని తెలిపింది కేంద్రం. వలస కూలీల విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. క్యాంపుల్లో ఉన్న వారి విషయంలో కూడా స్పష్టత ఇచ్చింది. వారంతా రాష్ట్రం దాటి వెళ్లడానికి అనుమతులు లేవని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు. స్వరాష్ట్రంలోని వారికి మాత్రం పని ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్టు హోంశాఖ స్పష్టం చేసింది. క్యాంపుల్లో ఉన్న వారితో పాటు వారు చేసే పని వివరాలు కూడా నమోదు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అవకాశం ఉంటే వారు ఉన్న క్యాంపు ప్రదేశంలోని ఆహారం, రవాణా సౌకర్యాలు కల్పించి పనులు చేయించుకోవచ్చని కేంద్రం తెలిపింది. సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ వారితో పనులు చేయించుకోవాలని సూచించింది. ఏపీలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల్లో ఏపీలో కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే 26 కేసులు వెలుగుచూశాయి. 150 మంది కేసులతో కర్నూలు అగ్రస్థానంలో నిలవగా 129 కేసులతో గుంటూరు రెండో స్థానంలో నిలిచింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 647కు చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17 మంది కరోనా కాటుకు బలయ్యారు. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు ఏపీ సీఎం జగన్. కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చిన అంశాలు తప్ప మిగతా వాటిల్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేయాల్సిందేనని సీఎం ఆదేశించారు. కుటుంబ సర్వేల ద్వారా గుర్తించిన 32,000 మందికి పరీక్షలు చేస్తున్నట్టు సీఎంకు తెలిపారు అధికారులు. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కరోనా బీమా కిందకు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికుల్ని చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఆయన. అలాగే స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న మాస్కుల్ని కూడా సీఎం పరిశీలించారు. తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే రాష్ట్రంలో 18 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 858కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 మంది కరోనా కాటుకు బలయ్యారు. అయితే వరంగల్ రూరల్, యాదాద్రి, సిద్దిపేట, వనపర్తి జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా ఉన్నాయి. తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎలాంటి సడలింపులు ఉండవని అన్నారు. గత నెల మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగులకు 50% జీతాలు చెల్లిస్తామన్నారు కేసీఆర్. పెన్షనర్లకు మాత్రం 75% జీతాలు చెల్లిస్తామన్నారు. వైద్య, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు కేసీఆర్. విద్యుత్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందికి కూడా 100% జీతాలు చెల్లిస్తామన్నారు సీఎం. పోలీసులకు కూడా వైద్య సిబ్బంది మాదిరిగా గ్రాస్ శాలరీపై 10% ప్రోత్సాహకం ఇస్తామని చెప్పారు. తెలంగాణలో 3 నెలల పాటు అద్దెలు వసూలు చేయొద్దని ఇంటి యజమానులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ 3 నెలల అద్దెల్ని పరిస్థితులు మెరుగుపడ్డాక వాయిదా పద్ధతిలో వసూలు చేసుకోవచ్చని సూచించింది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఒక సవరణ ఏంటంటే రేపటి నుంచి 28 తర్వాత కొన్ని విషయాల్లో సడలింపులు ఇస్తున్నామని చెప్పినారు. మేము ఇప్పుడు కేబినెట్ చాలా సుదీర్ఘమైన చర్చ తర్వాత కంప్లీట్గా పరిశీలన చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో ఏ సడలింపు కూడా ఇవ్వదలుచుకోలేదు. నో రిలాక్సేషన్ విల్ బి గివెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇట్స్ ఎ క్లియర్ డెసిషన్. చాలా అన్ని రకాల ముందు వెనుక మంచి చెడ్డ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం వీటన్నిటి దృష్ట్యా మన దగ్గర వైరస్ తీరుతెన్నులు వీటి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకు
టెస్ట్ తర్వాత కొత్తగా 18 మందికి రావడం జరిగింది పాజిటివ్ అవన్నీ కలిపితే 858 కేసులకు ఇప్పటికి పాజిటివ్ వచ్చింది మన దగ్గర ఇందులో ఒక 21 మరణాలు సంభవించినవి నిన్నటి ఈ రోజు కూడా కలుపుకుంటే అవుట్ ఆఫ్ 858 లో 186 మంది మన దగ్గర నుంచి కోలుకొని అన్ని పరీక్షల తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అవడం జరిగింది ఇంటర్నేషనల్ లేదండి ఓన్లీ డొమెస్టిక్ అంటున్నారు ఫోర్త్ నుంచి ఇంటర్నేషనల్ లేదు టికెట్ కూడా ఇప్పుడు బుక్ చేసుకోమని విమానయాన సంస్థలు చెప్తున్నది డొమెస్టిక్ వాటికి మాత్రమే అది మే 4th నుంచి అని చెప్తున్నారు మా దగ్గర మే 4th కూడా మేము అనుమతించాం ఎట్టి పరిస్థితులలో ఓన్లీ ఆఫ్టర్ మే 7th అది మే 5th తర్వాత విమాన ప్రయాణికులకు మేము మనవి చేస్తా ఉన్నాం హైదరాబాద్ రాకండి కష్టాలు కొని తెచ్చుకోకండి యు కెన్ కమ్ బట్ యు కెన్ ఓన్లీ కమ్ ఆఫ్టర్ మే 7th నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఈవెన్ ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులు పండించిన పంటలన్నీ ప్రభుత్వం కొంటా ఉంది ఇది ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఈ కోవిడ్ సందర్భంలో కరోనా వ్యాధి సందర్భంలో కూడా ఏ రాష్ట్రం కూడా కొంటలేదు ఇండియాలో తెలంగాణ రైతాంగం మీద మాకున్న ప్రత్యేక శ్రద్ధ ప్రేమ కనబర్చాలి వాళ్ళని బాగు తీసుకురావాలి ఖచ్చితంగా బాగు చేయాలి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చరిత్రలో ఎప్పుడు కూడా కాకతీయ కాలువ 6 మాసాల పాటు నిరంతరంగా నీళ్ళు ఇవ్వలే ఈసారి ఫస్ట్ టైం ఇచ్చినాం April 15th వరకు అనుకొని April 15th వరకు కూడా విజయవంతంగా ఇచ్చినాం అదంతా ప్రజల ముందు ఉంది రైతుల ముందు ఉంది ఈరోజు ఒక వరి ధాన్యమే కాకుండా మక్కలు మక్కలతో పాటు కందులు శనగలు సన్ఫ్లవరు జువారంటారు తెల్లజొన్నలు లేదా పచ్చజొన్నలు జొన్నలు కూడా కొనుగోలు చేయాలి రైతుల దగ్గర నుంచి అని క్యాబినెట్ ఈరోజు నిర్ణయించింది కాబట్టి జొన్నలు అమ్ముకునే వాళ్ళు కానీ సన్ఫ్లవర్ అమ్ముకునే వాళ్ళు కానీ శనగలు అమ్ముకునే వాళ్ళు కానీ ఆగమాగమయ్యే అవసరం లేదు ప్రభుత్వమే ప్రతి గింజా కొంటది ఖచ్చితంగా ఇళ్ల కిరాయదారుల నుంచి వాళ్ళు వేరే వాళ్ళు సంపాదించుకునే పరిస్థితి లేదు రాష్ట్రం దేశం లాక్డౌన్లో ఉంది బిజినెస్లు ఆగిపోయినాయి కాబట్టి ఎవరైతే ఇళ్లల్లో ఉండే కిరాయదారులు ఉన్నారో మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలల కిరాయలు వసూలు చేయవద్దని చెప్పి ఓనర్లను ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది 3 మంత్స్ డిఫర్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు వసూలు చేయవద్దు వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఆదాయం లేదు కాబట్టి తర్వాత నెలలలో దాన్ని వాయిదాల వారీగా అడ్జస్ట్ చేసుకోవాలి కానీ ఎట్టి పరిస్థితులలో కిరాయిల దారి మాత్రం వసూలు చేయవద్దు ఇది అప్పీల్ కాదండి ఈ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న అధికారం ఇట్స్ ఏ ఆర్డర్ ఆర్డర్ బై ది క్యాబినెట్ దాన్ని ఖచ్చితంగా పాటించాలి ఎవరైనా ఇబ్బంది పెడితే 100 డయల్ చేసి చెప్పవచ్చు అట్లా ఇబ్బంది పెట్టిన ఓనర్ల మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఓనర్లందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ కఠిన సమయంలో కిరాయదారులను దయచేసి సతాయించవద్దు అందరిని మనం సమాజం కలిస్తేనే లాభం చేయగలుగుతాం కాబట్టి ఒకరికోవడం అండగా ఉండాలి కాబట్టి ఈ టైంలో దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ఇళ్ల కిరాయి కూడా మేము మీకు వాయిదా చేసినాం కదా అని వడ్డీ వసూలు చేయకూడదు ఎలాంటి వడ్డీ లేకుండా వాయిదాల పద్ధతిలో తీసుకోవాలి తప్ప మీకు మేము డిఫర్మెంట్ ఇచ్చినాం కాబట్టి వడ్డీ కట్టాలా అని మళ్ళీ అదొక ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి వడ్డీ వసూలు చేయాలని కూడా లేదు ఇది గవర్నమెంట్ ఆర్డర్ ఈ ప్రైవేట్ స్కూల్స్ ఈ 10,000 పైచిలకు పాఠశాలని ఇక్కడ 30 లక్షల పైచిలకు విద్యార్థులు వీళ్ళు స్పష్టమైన ఆదేశం ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు దాన్ని ఉల్లంఘించడానికి లేదు వీళ్ళు ఎట్టి పరిస్థితిలో 20-21 సంవత్సరానికి ఒక్క పైసా కూడా ఫీజులు పెంచే అవకాశం లేదు పెంచకూడదు ఇట్స్ అన్ ఆర్డర్ బై ద గవర్నమెంట్ ఇది ప్రభుత్వ ఆదేశం ప్రైవేట్ విద్యా సంస్థలు ఇంత పెంచండి అంత పెంచండి అని కొంత నోటీసులు ఇస్తూ ఉన్నారు దట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద స్టేట్ ఎట్టి పరిస్థితిలో 2021 అకాడమిక్ ఇయర్కి ఒక్క రూపాయి కూడా ఒక పైసా కూడా ఫీజులు పెంచేటువంటి అవకాశం లేదు పెంచకూడదు రెండు రకరకాల ఫీజులు వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయకూడదు మంత్లీ నెలవారీగా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలి వీళ్ళకి ఇచ్చినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఇచ్చిన వేతనాలు ఇప్పుడు కూడా ఈ మంత్ కూడా ఇవ్వబడతాయి ఏప్రిల్ నెల వేతనాలు కూడా అట్లనే ఇవ్వబడతాయి
50% కోత వాళ్ళకు 75% కోత ప్రజాప్రతినిధులకు ఉంటుంది. అదే విధంగా కొనసాగుతుంది. పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక 111,000 కుటుంబాలు సెకండ్ పెన్షనర్స్ ఉన్నారు పాపం వాళ్ళు. అంటే పెన్షనర్ ఒరిజినల్ పెన్షనర్ చనిపోయి వాళ్ళ భార్యలో స్పౌస్ ఉన్న కేసులో ఫ్యామిలీ పెన్షన్ అంటారు దాన్ని. ఫ్యామిలీ పెన్షన్ స్వీకరించే వాళ్ళు మన రాష్ట్రంలో 111,000 కుటుంబాలని. అయితే వాళ్ళకు ఒరిజినల్ పెన్షన్ వచ్చే దాంట్లో 50% వాళ్ళకు వస్తుంది. వాళ్ళ నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చినాయి, మాకు సరిపోవడం లేదు, దయచేసి పొడిగించమని చెప్పినారు. సో పెన్షనర్లందరికీ కూడా 75% శాలరీ, ఇంతకుముందు 50% అనుకున్నాం, వాళ్ళకి 75% శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ మాసానికి వాళ్ళ ఇబ్బంది కొంత దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఏదైతే గతంలో ఇచ్చినామో ఏప్రిల్ మాసానికి కూడా ఆ ప్రోత్సాహకం కొనసాగుతూ ఉంటుంది. ఆ 10% గ్రాస్ శాలరీ మీద ఏదైతే ఇవ్వమని చెప్పినామో ఏప్రిల్ మంత్ శాలరీ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వారితో పాటు చాలామంది పోలీస్ సిబ్బంది అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు, రాత్రింబవళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. వారు కంటి మీద నిద్ర లేకుండా కూడా పనిచేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు లైఫ్ రిస్క్ చేసి ఎండనక వాననక తిండి ఉండి లేక పనిచేస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఈ నెల శాలరీ ఇచ్చేటప్పుడు 10% వాళ్ళు కూడా గ్రాస్ శాలరీ మీద సీఎం గిఫ్ట్ కింద ఇవ్వమని ఈరోజు కేబినెట్ డిసైడ్ చేసింది. లాక్డౌన్ పై వివిధ సంస్థలు చేసిన సర్వేల్లో కూడా పొడిగింపుకే ఎక్కువ మంది మొగ్గు చూపారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వేని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అవసరం దృష్ట్యా, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, ప్రజల క్షేమం దృష్ట్యా కఠినంగానే ఉండాలి, లాక్డౌన్ పొడిగించాలి అనే మాట సర్వేలో చాలా స్పష్టంగా వచ్చింది. అభిప్రాయ సేకరణ చేసినాం, దానిలో కూడా చాలా స్పష్టంగా వచ్చింది. కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ పెట్టినారు. వాళ్ళు ఎలక్ట్రానిక్ సర్వే చేసినారు, టీవీ నుంచి అడిగినారు, రకరకాలుగా ప్రయత్నాలు చేసినారు. అక్కడ కూడా 92% ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా, ఉదాహరణకు ఎన్టీవీ వాళ్ళు ఒకటి చేసినారు, ఎన్టీవీ చేసిన దానిలో 92% వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీస్ కలిపి లాక్డౌన్ పొడిగించాలని వచ్చింది.